నాన్న మీకు బాగా ఇష్టమండి మీరంటే. సంతోషం నాయన. గురువు గారు నాకు చిన్న డౌట్ అండి. అడుగు నాయన. ఇది యూట్యూబ్ లో ఇది అంటే ఇక్కడ ప్లేస్టోర్ లో భాగవతం అని ఒకటి ఉందండి. ఓకే. అది మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆడియోలో వస్తుంది. ఓకే. అంత మరి అంత జ్ఞానం ఉండదు అవి నమ్మొచ్చా అండి? 18 ఉంటాయి, 18 వచనాలు, 700 శ్లోకాలు ఉంటాయి భాగవతంలో. అది భగవద్గీత చెప్పేది. సారీ, భగవద్గీత. భగవద్గీత అవి నమ్మొచ్చంటారా అండి? అది ప్లేస్టోర్ లో ఉన్నది. వాళ్ళు ఎవరయ్యో పెడతారు. బెస్ట్ ఏంటంటే, నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చండి. అప్పుడు నేను ఒకటి చెప్తాను నీకు. ఇస్కాన్ డిజైర్ ట్రీ అని కొట్టు. ఓకే అండి. అందులోకి వెళ్ళి ఇంకా నీకు కరువు లేనంత ఉంటుంది. ఓకే అండి. అన్నానా బెటర్. గురువు గారు ఇంకోటి, మీరు సాయి అంటే అండి, మనం సాయి కొంతమంది ఎక్కువ సాయిబాబు గారు నమ్మరు కదండి, ఎందుకంటారండి అది? ఇప్పుడు మనకి పురాణాల్లో రాముడు కృష్ణుడు శివుడు వీళ్ళంతా ఉన్నారు. అవునండి. మన గ్రంథాల్లో వాళ్ళ పేర్లు ఉంటాయి, కానీ సాయి అనే పేరు ఎక్కడా లేదు. అది తయారు చేయబడింది. నీ పేరేంటన్నావు? ముఖేష్ అండి. శివుడి పేరు. ఓకే. మా దగ్గర ప్రభాకరన్ ఉన్నారు, అంటే సూర్యుడి పేరు. ఇంకొక ఆయన రమేష్. ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్న పేర్లు, కానీ సాయి అనే పేరు ఎక్కడ ఉంది? అంటే ఏదే ఇప్పుడు ఏదైనా ఆథరైజ్డ్ కావాలి మనకి. ఓకే. సాయి అంటే కన్నడ భాషలో సావు అని అర్థం. సావు కావాలి మనకి ఇప్పుడు. అంతే. ఒక సందేహం అండి, క్రిస్టియన్స్ ఏమంటే మన ప్రసాదాలు తినాలి కదా. నువ్వు కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకో. అవును. క్రిస్టియన్స్ ఏంటంటే మన ప్రసాదాలు తినారు కదండి. కదా. మరి రైతులు పండిస్తారు కదండి, ఏదైతేనా ఫస్ట్ కోసి దేవుడికి, సూర్యదేవుడికి ఎవరికి అర్పిస్తారు, మళ్ళీ అదే ఎలా తింటారండి వాళ్ళు? అంటే నాన్న ఇప్పుడు నైతికత అంటారు, తెలుసా నీకు? నైతికత తెలియదండి. ఇంగ్లీష్లో మొరాలిటీ అంటాం. మొరాలిటీ. సో దానికిను క్రైస్తవులకి చాలా దూరం అన్నమాట. అవును. ఫర్ ఎగ్జాంపుల్ పంది, పరిశుభ్రత అవి మ్యాచ్ అవ్వవు కదా. అసలు ప్రతివత వేసా మ్యాచ్ అవ్వు కదా. అసలు ఆ విధంగా నైతికత, క్రైస్తవం రెండింటికి సంబంధం ఉండదు. సో కాబట్టి నైతికత లేనప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి ఏది అనుకూలం ఉంటే దాన్ని వాడేసుకుంటారు. ద్వేషం కక్కడానికి వీలుగా ఏదైతే వాడతారో దాన్నే మళ్ళీ వ్యతిరేకిస్తారు. ఇప్పుడు క్రైస్తవుల్లో నైతికత ఉండదు అనడానికి రుజువు ఏంటంటే, వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు అంటాడు వాడు, నీ పేరేంటంటే వెంకటేశ్వరరావు అంటాడు. మరి వెంకటేశ్వర స్వామి ఎవరు అంటే సాతాన్ అంటాడు. మరి ఇప్పుడు సాతాన్ పేరుతో ఎలా బతుకుతాడు ఈ లుచ్చగడు? అవునండి. ఇది గొర్రె కాబట్టి. అవును. నైతికత ఉండదు క్రైస్తవానికి, అర్థమైందా? అది ఇంకా పచ్చిగా మాట్లాడితే వాళ్ళ చర్చి మీద నిలువుగా అడ్డంగా లైట్ ఉంటుంది తెలుసుగా, రెడ్ లైట్. అంతే, అది రెడ్ లైట్ అంతే. ఇంకోటి అంటే మొన్న ఈ మధ్య తిరుపతి నుంచి ఒక ఏదో అన్నపిస్తాం బుక్ కూడా వచ్చిందంట కదండి. అవునవును. అదేదో అక్కడ నేరం అన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకోటి క్యాస్ట్ చేంజ్, అది రిలీజియన్ చేంజ్ అయితే మనం విఆర్ఓ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేయించుకోవాలి, క్యాస్ట్ రిజర్వేషన్ పోతుంది. కాకపోతే చాలా మంది అలా చెయ్యరు. అంటే చెప్పేది నైతికత ఉండదు. అవునండి. నైతికత లేనప్పుడు ఏమైనా చేస్తారు ఇక. ఇప్పుడు మనం ఇప్పుడు క్రైస్తవులు ఏం చెప్తారు, మా దాంట్లో కులం లేదు అంటారు. అవును. కాకపోతే క్యాస్ట్ పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కులం లేని దాంట్లో క్లాసిఫైడ్స్ అని వస్తాయి. అవును. అందులో క్రైస్తవ వివాహ వేదిక అని ఇస్తాడు, అందులో క్రిస్టియన్ రెడ్డి, క్రిస్టియన్ మాలా, క్రిస్టియన్ చౌదరి. ఇప్పుడు కులమే లేనప్పుడు ఆ తోకలు ఎందుకు నీకు ఇంకా? అవునండి. పోని ఈ చర్చిలు కడతారు, అందులో పలానా క్యాస్టోడ్ చర్చిలోకి ఆడే వెళ్ళాలి. అవునండి. అందరూ వెళ్ళకూడదు. పోనీ క్రైస్తవంలో కులాలు లేవు కదా, పోనీ
ఇందులో ఒక అప్పర్ క్యాస్ట్ అనబడే దాంట్లోంచి లోయర్ క్యాస్టుడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అంత డ్రామా. అర్థమైందా? అర్థమైందా. అంతెందుకు వాళ్ళు పెద్ద పెద్ద సీఎం స్థాయిలో ఉంటారు, తోకలు పెట్టుకుని కేకలేస్తుంటారు. ఎందుకంటే హిందువులకి సిగ్గు లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి నాయన. ఇప్పుడు నేను ఒక వీడియో చేయబోతున్నాను. ఏంటది? తెలంగాణ హిందువులకి సిగ్గు లేదా? ఎందుకు ఎందుకు ఎందుకని అడగవే. ఎందుకండి? ఉరుసు అనే ఒక ఉత్సవం చేస్తున్నారు. ఉరుసు? అవును. ఇప్పుడు చేసుకుంటే మనకే అబ్జెక్షన్ లేదు. వాళ్ళు 1,25,000 చేసుకొని అది చేయడం జోగులాంబ గుడి వెనకాల వాళ్ళ దర్గా ఉందంట. దానికోసం ఈ కొజ్జా ఈవోగాడు ఆడు దానికి సంబంధించిన దేవాదాయ శాఖ ఎదవలో ఆ గుడి మూసేస్తున్నారంట. ఇప్పుడు ఆడి పండక్కి మై గుడి ఎందుకు మూయాలి? చావట్లానేనా? ఇప్పుడు కాబట్టి నేను ఇప్పుడు ఆ పనిలో ఉంటాను, నువ్వు మాత్రం చక్కగా చదువు. ఓకే గురుగారు, నాకు చిన్న డౌట్ అండి. ఇంకోటి లాస్ట్ ఇది చెప్పు. ఓకే, ఏమండి ఇప్పుడు మనకి ప్రమాణము భగవద్గీత ఎక్కడైనా ఒకటే ఉంటది కదండి, వీళ్ళకి క్రిస్టియన్స్ కి ఆర్సీఎం ఒకలా ఉంటది, ఇది వేరే లాగా ఉంటది కదండి. బాబు వ్యాపారం అన్నాక రకరకాలుగా ఉంటాయి, అన్ని చోట్ల బట్టల షాపులు ఒకలాగా ఉంటాయా? ఉండవండి. వ్యాపారం అయినా ఒకడు ఒకలా పెట్టుకుంటాడు షోరూము. వ్యాపారం అయినా వ్యాపారం కానీ నువ్వు అట్లా క్వశ్చన్ వేయచ్చా? వాళ్ళు ఏదో పొట్ట కోసం, క్రైస్తవం అనేది పొట్టకి బట్టకి కొబ్బరి మట్ట, ఇంకా అంతకంటే ఏముండదు. అర్థమైందా? అర్థమైందండి. మొన్న వీడియో చేశాను నేను ఇదే విషయం మీద. రామాయణం ఎక్కడైనా 24,000, భాగవతం ఎక్కడైనా 18,000 శ్లోకాలే, భగవద్గీత ఎక్కడైనా 700 శ్లోకాలే. నువ్వు నలుగురు క్రైస్తవులకు ఫోన్ చేయి, ఎన్ని బుక్కులు అంటే ఒకటి 60,000 అంటాడు, ఒకటి 44 అంటాడు, ఒకటి 72 అంటాడు. వ్యాపారం పొట్టకి ఎవడ షాప్ ఆడిది అంతే. హరే కృష్ణ, జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీ. థ్యాంక్ యూ అండి. అప్పుడప్పుడు మాట్లాడచ్చా అండి మీతో? ఎప్పుడన్నా ఓ 2 నెలలకు ఒకసారి. సరేనండి. చాలా మంది ఉంటారు కాబట్టి. అవునండి అవునండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.